అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు ఫుడ్ టోనడో ఈవేళ పెరుగొడని సూపర్ సాఫ్ట్గా ఉండేలా ఒక స్పెషల్ వేలో ఎలా చేస్తారో ఇప్పుడు చూపించబోతున్నాను ఈ పెరుగోడ హెల్త్కి చాలా మంచిదండి మంచి ఫిల్లింగ్ ఐటెము చేయడం కూడా పెద్ద కష్టమైన పనేం కాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా రెసిపీలోకి వెళ్తే ఇక్కడ నేను ఒక కప్పు మినపప్పుని నీట్గా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసి ఒక త్రీ అవర్స్ నానపెట్టి గ్రైండ్ చేసినానండి ఈ పెరుగడికే మనం స్పెషల్ వేలో గ్రైండ్ చేసిన పని లేదండి మనం మామూలుగా ప్లెయిన్ వడికి ఎలాగైతే రుబ్బుకుంటామో అలా రుబ్బుకుంటే చాలు ఎప్పుడు కూడా వడకి పిండిని గ్రైండర్లోంచి తీసిన వెంటనే వడలు చేసేయకూడదు పిండిని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి రెస్టింగ్లో పెట్టాలి ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక టూ కప్స్ ఫ్రెష్గా పేరిన పెరుగుని తీసుకోవాలి ఈ పెరుగుడికి ఏంటంటే పులుసుని పెరుగు అంత బాగుండదు ఫ్రెష్గా పేరిన పెరుగు అయితే పెరుగుడ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పెరుగుని విసుకట్తో కానీ కవ్వంతో కానీ ఒక టూ త్రీ మినిట్స్ బీట్ చేయాలి ఈ బీట్ చేసుకున్న పెరుగులో తిరగమాత వేయాలి దానికోసం ఒక ప్యాన్లో ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేయాలి నెయ్యిలో ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్రను వేయాలి ఆవాలు చిట్టుపట్టబడిన తర్వాత ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ జీడిపప్పు పీసెస్ని వేయాలి జీడిపప్పు పీసెస్ని ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసిన తర్వాత సన్నగా కట్ చేసిన కొంచెం కరివేపాకును వేయాలి ఇంకా సన్నగా తరిగిన ఒక టీ స్పూన్ అల్లం ముక్కల్ని ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలని వేయాలి వీటి అన్నిటినీ ఒక వన్ మినిట్ ఫ్రై చేయాలి పచ్చిమిరపకాయలు మాత్రం మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి అల్లం ముక్కలు వేగిన తర్వాత ఒక టీ స్పూన్ కచ్చాపచ్చగా దంచిన మిరియాల పొడిని వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు ఈ సీజనింగ్ అంతా బీట్ చేసుకున్న పెరుగులో వేయాలి తిరుగు మాతలో నెయ్యి జీడిపప్పు వేయడం వల్ల పెరుగుడ టేస్ట్ చాలా బాగుంటుందండి పెరుగులో మీ టేస్ట్ తగినట్టుగా కొంచెం సాల్ట్ని కొంచెం కొత్తిమీరని వేసి అన్నిటినీ బాగా కలిపేయాలి పెరుగులో వడలు వేసే ముందు పెరుగుని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి పెరుగుని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక బౌల్లోకి బాయిల్ చేసిన ఒక త్రీ కప్స్ చిక్కటి ఫుల్ ఫ్యాట్ పాలను పోయాలి పాలల్లో ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని వేయాలి పాలల్లో ఒక టేబుల్ స్పూన్ చక్కెరను మీ టేస్ట్ తగినట్టుగా సాల్ట్ని వేయాలి వీటిని అన్నిటిని బాగా కలిపి పాలు కొంచెం గోరువెచ్చగా వచ్చేంతవరకు చల్లారని ఇవ్వాలి పాలను ఇలా రెడీగా చేసుకున్న తర్వాతనే వడలు కాల్చాలి ఎందుకంటే కాల్చిన వడల్ని వేడి వేడిగా ఉన్నప్పుడే ఈ పాలల్లో వేయాలి కాబట్టి ఇప్పుడు పిండిని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ రెస్టింగ్లో ఉంచిన తర్వాత పిండిలో మీ టేస్ట్ దగినట్టుగా కొంచెం సాల్ట్ను వేసి పిండిని బాగా కలపాలి పిండిలో సాల్ట్ వేసి మామూలుగా కలిపినట్టుగా కాకుండా పిండిని ఒక వన్ టూ మినిట్స్ బాగా బీట్ చేస్తున్నట్టుగా కలపాలి పిండిని ఒక వన్ టూ మినిట్స్ బీట్ చేసిన తర్వాత బాటమ్ సైడ్ ఫ్లాట్గా ఉండే ఒక చిన్న ప్లేట్ని తీసుకోవాలి ప్లేట్ పైన ఒక చిన్న వెట్ క్లాత్ని వేయాలి ఇక్కడ నేను ఒక కాటన్ కచీఫ్ని బాగా తడిపి ఆ క్లాత్ని ప్లేట్ పైన వేస్తున్నాను క్లాత్ పైన కొన్ని వాటర్ని స్ప్రింకిల్ చేయాలి అప్పుడే వడ క్లాత్ నుంచి నీట్గా సపరేట్ అవుతుంది ఇప్పుడు చేతిలో కొంచెం పిండిని తీసుకుని దాన్ని ఒక స్మూత్ బాల్ లాగా చేసి క్లాత్ మీద పెట్టి దాన్ని ఫ్లాట్గా చేయాలి ఎప్పుడు కూడా వడపిన్ని చేతికి అంటుకోకుండా ఉండాలంటే చేతిని నీళ్లతో తడుపుకుంటూనే ఉండాలి మామూలు మనం ప్లెయిన్ వడలు చేసుకున్నట్టుగానే మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా చేసుకోవాలి వడకి సెంటర్లో హోల్ పెట్టి దాన్ని కర్చీఫ్ మేయించి చేతి మీదకి వేసుకొని చేతి మేయించి జాగ్రత్తగా ఆయిల్లో డ్రాప్ చేయడమేను చేతిని బాగా తడుపుకున్న తర్వాతనే క్లాత్ మేయించి వడని చేతి మీదకి వేసుకోండి అప్పుడే వడని ఈజీగా ఆయిల్లో డ్రాప్ చేయగలము వడల్ని హాట్ ఆయిల్లో వేసి మీడియం హీట్లో అటు ఇటు తిరగవేస్తూ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఆయిల్లోంచి తీసేయాలి వడలు బాగా కాలిన తర్వాత ఆయిల్లోంచి తీసి వెంటనే మనం ముందుగానే రెడీగా పెట్టుకున్న పాలల్లో వేసేయాలి వడల్ని ఆయిల్లోంచి తీయడం వెంటనే పాలల్లో కానీ వేస్తే వడలు పాలను బాగా అబ్జార్బ్ చేసుకుని బాగా సాఫ్ట్గా అయిపోతాయి వడలన్నీ ఫ్రై చేసి పాలల్లో వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే ఉంచేయాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత వడల్ని పాలల్లో ఉంచి తీసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెరుగులో వేయాలి పెరుగులో వేసిన వడల్ని పెరుగులోనే ఒక వన్ టూ మినిట్స్ ఉంచి తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు వడలు తీసిన తర్వాత మిగిలిన పాలని పెరుగులో పోసి బాగా కలిపేయాలి ఇలా చేయడం వల్ల పెరుగు టేస్ట్ చాలా బాగుంటుంది ప్లస్ పెరుగు కూడా త్వరగా చిక్కబడదు ఇప్పుడు ప్లేట్లో తీసుకున్న వడలన్నీ పాలు పోసిన బౌల్లోకి నీట్గా సర్ది పెట్టాలి ఇప్పుడు ఈ వడల్లో పెరుగు పాలు కలిపిందంతా పోసి ఒక థర్టీ మినిట్స్ రెస్టింగ్లో ఉంచాలి ఒక థర్టీ మినిట్స్ అయిన తర్వాత సర్వ్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే పెరుగొడను ఒకసారి ఈ మాదిరిగా ట్రై చేసి మీకు ఎలాగొచ్చింది నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి వడని సర్వ్ చేసేటప్పుడు వడ పైన కొంచెం పెరుగును పోసి సర్వ్ చేయండి అప్పుడు వడ టేస్ట్ ఇంకా బాగుంటుంది ఒకసారి వడని చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో సాఫ్ట్గా ఉండడమే కాదండి జ్యూసీ జ్యూసీగా చాలా డెలిషియస్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్